ఓకే, అంటే ఇప్పుడు మీరు మంత్లీ వన్స్ ఒకసారి వాటర్తో చేస్తారు అంటే ఆ డే అంతా ఎన్ని నీళ్ళు తాగాలంటారు అసలు? అది ఎగ్జాక్ట్లీ చాలా మంచి పాయింట్ అడిగారమ్మా, ఇది నేను మెచ్చిపోతానేమో అని అనుకున్నాను. యూ డిడ్ ద గుడ్ థింగ్. ఇప్పుడు వాటర్ అనేది ఈవెన్ హెల్తీ బాడీ కూడాను ఎంత నీళ్లు తాగాలో అంత నీళ్లు తాగాలి. ఇప్పుడు మీరు హెల్తీ బాడీ, మీరు ఏం ఫాస్టింగ్ చేయట్లేదు, బట్ డ్యూ టు సమ్ ఇన్పుట్స్, మీకు ఎక్కడికి నుంచో చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి ఇప్పుడు, అవి చూసి మీరు ఇన్స్పైర్ అయిపోతారు, 2-3 లీటర్లు తాగేస్తారు చాలా మంది. 5 లీటర్లు అని చెప్తుంటారు. అది నేను చెప్పకూడదు, నేను అనకూడదు, నేను చెప్పట్లేదు, మీరు అన్నారు కానీ చాలా మంది అలా తాగుతున్నారు నీళ్లు. ఓకే, వాళ్ళు అక్కడ జగ్గులు పెట్టేసుకుని పొద్దునే నిద్రలేమగానే అదే పనిగా తాగేయడం అవి చేస్తున్నాం. యూ షుడ్ నాట్ డూ దట్. ఓకే, యూ షుడ్ నెవర్ కన్స్యూమ్ మోర్ వాటర్. ఇప్పుడు మీరు ఉపవాసం చేస్తున్న ఈ వాటర్ ఇలా తాగడం వల్ల ఏమవుతుంది, చాలా మందికి ఇది ర్యాంపెంట్ గా ఉంది. మన ఎక్కువ తాగేస్తున్నారు, చాలా మంది ఇదే ప్రాసెస్ చేస్తున్నారు. దానివల్ల చాలా మందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, IBS అనే ఒక పేరు ఉంటుంది దానికి, షార్ట్ ఫామ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే మోషన్ వస్తున్నట్టుంటుంది, రాదు, లోపల గుడు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  అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువ పూడాలి మేడం, నానా ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో ఆ నీళ్ళు అబ్జార్బ్ అయిపోయి అది ముందుకి వెనక్కి వెళ్లకుండా ఒకసారి రిలీజ్ అవ్వ. చాలా మంది అనుకుంటారు అలా తాగడం వల్ల మోషన్ అవుతుంది, అసలు మోషన్ అవ్వదు. సో మెనీ డిఫికల్టీస్, చాలా మందికి IBS ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు ప్రస్తుతం. ఎక్కువ తాగేసి, ఎక్కువ నీళ్లు తాగేసి, బికాస్ ఇంకోటి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ కూడా పనిచేయడం మానేస్తుంది, అక్కడ సగం రీటెన్షన్ అక్కడే అయిపోతుంది. ఎక్కువ నీళ్లు తాగితే అక్కడ కూడా సగం నీళ్లు ఎక్కువ తాగడం మూలానే అక్కడ జరగాల్సిన ప్రాసెస్ కూడా జరగదన్నమాట. దాని మూలంగా సో మెనీ డిఫికల్టీస్ వచ్చేసి చాలా మందికి IBS ప్రాబ్లం ఇప్పుడు వెరీ ర్యాంపెంట్ ఎవ్రీవేర్, అందరికీ ఉన్న ప్రాబ్లమ్ ఈ IBS. సో దీనికి కూడా అలా నీళ్ళు ఎంత అవుతాయి. మన బాడీలో ఒక ఉన్నాడని నేను ఎప్పుడు ఒకటే, ఇది నాది నా స్లోగన్, లోపల ఒక జీవుడు ఉన్నాడు, వాడు చెప్తాడు వెన్ యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్ దట్ ఫెలో విల్ వేక్ యూ అప్, నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇవ్వు అంటాడు. అప్పుడు వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగడానికి ఏం పోయే, నాకు అర్థం కాని విషయం. చాలా మంది అప్పుడు కూడా 2 గ్లాసులు తాగేస్తారు. నేను ఎవరికైనా ఇదే మై అందరికీ చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి దిస్ ఇస్ అవర్ మెసేజ్ ఫ్రమ్ PMC ఛానల్, ప్రతి వాళ్ళు ఉదయాన్నే లేచి ఇలాగ లీటర్ల చొప్పున నీళ్లు తాగకండి, దాని వలన మీ ఆరోగ్యాలు చెడిపోతాయి. ఎంత కావాలో అంతే తీసుకోండి. లోపల మీ భగవంతుడు అనేవాడు లోపల కూడా ఉన్నాడు, మనలో భగవంతుడు ఉన్నాడు, పైన ఉన్నాడు, చుట్టూతా ఉన్నాడు. సో ఆ భగవంతుడు అనేవాడు జీవుడు, వాడు ఏమని చెప్తాడు, పొద్దున్న లేవగానే మీరు గ్లాస్ నీళ్లు తాగుతారు, వెన్ ఇట్ సేస్ దట్ ఫెలో సేస్ ఇట్స్ సఫిషియంట్ ఫర్ మీ, డోంట్ గివ్ మీ మోర్ అని వాడు అంటాడు. కానీ వీళ్ళు బలవంతంగా ప్రాసెస్ ఉంది కదా, 2 లీటర్ అలా పెట్టేసుకున్నారు, జగ్గులు జగ్గులు తాగేస్తారు, అసలు వాడు వద్దు ముర్రు అని గోడ పెడుతుంటే వీడు పెట్టేస్తారు. అందుకే తాగకూడదు లాగా, అప్పుడు తాగండి, మీ అలవాట్లు మానద్దు. కాకపోతే ఆ గ్లాస్ నీళ్ళు తాగాక కూర్చుని తాగుతారు కదా, గ్లాస్ నీళ్ళు తాగిన తర్వాత ఇట్ సేస్ నాకు చాలా బాగుంది ఇప్పుడు వద్దు, ఒకవేళ కావాలన్నాడు వాడు చెప్తాడు ఒక అర గ్లాస్ తాగండి. దెర్ ఈస్ నో నీడ్, అక్కడ ఎక్కడా చెప్పలేదు. ఒకటి ఇంకోటి, ఏ పెరిస్టాల్సిస్ మూమెంట్ కూడా దెబ్బతింటుంది. అంటే మనకి మోషన్ రావడానికి కొంత యాక్షన్ జరగాలి అక్కడ. నువ్వు ఇలా నీళ్లు నింపేస్తే అసలు మోషన్ అవ్వదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగిపోతుంది మొత్తం, అంటే దెబ్బతింటుంది, దాని యాక్టివిటీ పోతుంది, అది దట్ స్ప్రింగ్ లాగా అది పనిచేస్తుంటుంది లోపల, అది పనిచేయడం మానేస్తుంది, పెరిస్టాల్సిస్ మూమెంట్ కూడా దెబ్బతింటుంది దాని మూలాన్ని. అలా ఎక్కువ నీళ్లు తాగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. అలా ఎక్కువ నీళ్లు తాగడం మూలాన లోపల సెల్స్ కూడా వాటిని పీల్చుకుని అవి కూడా ఇలాగ బ్లోట్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ డిఫికల్టీస్. ఎక్కువ నీళ్లు తాగడం ఒక కాన్సెప్ట్ కరెక్ట్, కానీ ఆయన చెప్పిన ఎవరు చెప్పిన పద్ధతి అయినా, ఎవరైనా కొంతమంది చెప్పు ఉంటారు బట్టే మీరు ఫాలో అవుతారు కదా, వాళ్ళు చెప్పేది కూడా ఒక పద్ధతిలో చెప్పు ఉంటారు, వారానికి ఒక రోజునే చెప్పు ఉండొచ్చు, వీళ్ళు అలా అర్థం చేసుకుని ఉండొచ్చు. మన ప్రేక్షకులు చాలా, వాళ్ళు సూపర్ స్పీడ్ ప్రేక్షకులు, వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఇంకో 4 కల్పేసి చేసేస్తారు. అంచేత ప్రేక్షకులదే తప్పని నేను అంటాను, వాళ్ళు చెప్పింది తప్పు కాదు, వాళ్ళు పాప అనుభవపూర్వకంగానే చెప్తారు ఎవరు చెప్పినా, కాకపోతే వీళ్ళు తీసుకోవడం సరిగ్గా తీసుకోరు. యాక్చువల్గా ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్ ఆల్సో దట్స్ ఓన్లీ ఫర్ 1 డే, లైక్ జపనీస్ వాడు చేసినట్టుగా. అంటే చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారంటే, ఒక రోజు చేస్తే ఇంత ఫలితం ఉంటే, రోజు చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది, అది అత్యాశ. అత్యాశ కదా, అత్యాశ. మనకి మన జీవితంలో ఈ అత్యాశను మాత్రం మనం వదులుకోము,